తగ్గకపోతే కంటిన్యూ చేయటం మంచిదండి ఎందుకంటే ఒక తగ్గకపోతే కంటిన్యూ చేయటం కొంతకాలం మంచిది తర్వాత మధ్యలో ఈ జిల్లాల వారీగా ఒక రోజు ఇడిపి ఇవ్వాల అటు ఇటు సదురుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు జిల్లాల వారీగా జిల్లాల జిల్లాల్లోనే ఒక రెండు ఒకటి రోజు ఒక 24 అవర్స్ అన్న సడలింపు ఇవ్వాల అటు ఇటు సదురుకోవడానికి గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమం చాలా పగడబందిగా చేస్తుంది గవర్నమెంట్ చేస్తున్నారు మరి వైద్య సిబ్బంది మరి క్లీనర్ సిబ్బంది అన్ని డాక్టర్స్ నర్సులు వాళ్ళంతా పని బాగా చేస్తున్నారు అరేంజ్‌మెంట్స్ ఈ కార్యక్రమాన్ని పగడబందిగా గవర్నమెంట్ చేస్తుంది ధన్యవాదాలు మోడీ ప్రభుత్వం అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం మన మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి ప్రధానమంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారికి మధ్యలో ఇప్పుడు రెండు నెలలు దాదాపు నెల 15 రోజులు అయిపోయింది కాబట్టి మధ్యలో ఒక 24 అవర్స్ సడలింపు ఇవ్వాలి సదురుకోవడానికి అటు ఇటు ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళ కోసం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల సపోర్ట్ ఎలా ఉంది సార్ మా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకి ప్రజలు సహకారం బానే ఉంది బానే పాటిస్తున్నారు ఎక్కువగా ఇప్పుడు దాదాపు ఇప్పుడు మొన్న పొడిగించిన కాడ నుంచి జనం ఇంట్లోంచి బయటికేం రావట్లేదు అంత ముందు కాస్త ఏదో వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అత్యవసరం అయితేనే వస్తున్నారు తప్ప అవసరం లేనిది ఎవరు కూడా రావట్లేదండి కాకపోతే తగ్గి రెండు మూడు రోజుల్లో మరి ఇది వైరస్ కదా ప్రకృతి ఎప్పుడేం జరుగుద్దో ప్రకృతి కనుక కొద్దిగా తగ్గే మూమెంట్స్ ఉంటే దీన్ని సడలింపు కొద్ది కొద్ది చేయొచ్చు ఈ తగ్గని పరిస్థితుల్లో మటుకు దీన్ని కొంతకాలం మళ్ళీ కొనసాగు 15 రోజులు 10 రోజులు అట్లా చేసుకుంటూ పోవటమే అది మన స్టేట్లో బాగానే ఉందా పరిస్థితి మిగతా స్టేట్స్తో పోలిస్తే ఎలా ఉంది మన స్టేట్లో కంట్రోల్లో ఉందా మన స్టేట్లో బాగానే ఉంది మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ముందుగానే మరి దక్షిణ కొరియా నుంచి కిట్లు ఏదో తెప్పించారు అవి బాగానే పనిచేస్తున్నాయి అన్నారు దానివల్ల మరి మంచిగానే చేస్తున్నాం అలర్ట్గానే ఉంది గవర్నమెంట్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి